ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ రాజ్యసభలో తన బలాన్ని మరింత పెంచుకోనుంది పెద్దల సభలో తన గళాన్ని మరింత బలంగా వినిపించనుంది ఈ ఏడాది రాష్ట్రం నుంచి నాలుగు స్థానాలు ఖాళీ కానున్నాయి ఈ నాలుగు వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేయడం దాదాపు ఖాయంగానే కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో పెద్దల సభలో వైసీపీకి ఉన్న బలం పదికి చేరనుంది రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికైన నలుగురు సభ్యుల పదవీ కాలం ఈ ఏడాది జూన్లో ముగియనుంది వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ అధినేత వి రెడ్డి భారతీయ జనతా పార్టీకి చెందిన సుజనా చౌదరి టీజీ వెంకటేష్ సురేష్ ప్రభు ఈ ఏడాది రాజ్యసభ నుంచి పదవి విరమణ పొందనున్నారు ఈ నలుగురిలో విజయసాయి రెడ్డి మరోసారి రాజ్యసభకు మళ్లీ నామినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి మిగిలిన ముగ్గురు మాజీలుగా మిగలాల్సి ఉంటుంది ఆ నలుగురు నాయకుల రాజ్యసభ సభ్యత్వం ముగియనుంది జూన్ ఇరవై ఒకటవ తేదీతో ఆరేళ్ల రాజ్యసభ సభ్యత్వ కాలపరిమితి పూర్తి కానుంది రెండు వేల తరపున సాయిరెడ్డి రాజ్యసభకు నామినేట్ అయ్యారు సుజనా చౌదరి టీజీ వెంకటేష్ ను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం తమ పార్టీ తరపున పెద్దల సభకు పంపించింది అప్పట్లో బీజేపీతో ఉన్న పొత్తును దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు ప్రభుత్వం సురేష్ ప్రభును కూడా ఏపీ నుంచే నామినేట్ చేసింది రెండు వేల పంతొమ్మిది నాటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే సుజనా చౌదరి టిజి వెంకటేష్ పార్టీ ఫిరాయించి బీజేపీ కండువాను కప్పుకున్నారు బీజేపీ సభ్యులుగానే రిటైర్ కానున్నారు ఆ ముగ్గురి కాలపరిమితి ముగియడం వల్లే ఏర్పడే ఖాళీలు వైసీపీ ఖాతాలోనే వెళ్లనున్నాయి విజయసాయిరెడ్డిని మళ్లీ నామినేట్ చేయడంతో పాటు వైసీపీ అగ్ర నాయకత్వం మరో ముగ్గురు కొత్త ముఖాలను పెద్దల సభకు పంపనుంది ఈ నేపథ్యంలో వైసీపీకి ఉన్న రాజ్యసభ సభ్యుల సంఖ్య ఆరు నుంచి పదికి పెరుగుతుంది ప్రస్తుతం విజయసాయిరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పిల్లి సుభాష్ చంద్రబోస్ మోపీదేవి వెంకటరమణ పరిమల్ నధ్వాని వైసీపీకి ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నారు సాయిరెడ్డిని రీనామినేట్ చేస్తే మిగిలిన మూడు స్థానాల్లో ఎవరిని వైసీపీ నాయకత్వం ఎవరిని పంపిస్తుందనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది వైఎస్ జగన్ ఈ దఫా మెగాస్టార్ చిరంజీవిని నామినేట్ చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వినిపించాయి కాగా సినిమా టికెట్ల వివాదంపై టాలీవుడ్ తరపున చిరంజీవి వైఎస్ జగన్ తో భేటీ కావడంతో ప్రాధాన్యత ఏర్పడింది చిరు వైసీపీ కండువాను కప్పుకుంటారనే ప్రచారం కూడా సాగింది అయితే జగన్తో భేటీ తర్వాత పార్టీలో చేరడం రాజ్యసభ సీటు విషయంలో చిరు స్పందిస్తూ తనకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదని స్పష్టం చేశారు సినిమా టికెట్ల విషయంలో మాట్లాడేందుకు మాత్రమే సీఎం జగన్ను కలిసేందుకు వెళ్లానని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు అయితే చిరంజీవి స్థానంలో ప్రముఖ నటుడు మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్ బాబు ఈ రేసులో ఉన్నారని తెలుస్తోంది ఎప్పటి నుంచో ఆయన ఈ పదవిని ఆశిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి నాటి ఎన్నికల సమయంలో ఆయన వైసీపీ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు ప్రస్తుతం ఆయన వైసీపీలో నాయకుడుగా కొనసాగుతున్నారు ఇటీవల కాలంలో ఏపీలో టికెట్ల వివాదం విషయంలోనూ స్తబ్దుగా ఉండిపోయారు ఇందుకు కారణం ఎంపీ సీటు కోసమేనన్న వార్తలు వినిపిస్తున్నాయి సీఎం కార్యాలయ సమాచారం ప్రకారం ఆయనకు ఎంపీ సీటు ఖాయమని తెలుస్తోంది కులాలు ప్రాంతాల ప్రాతిపదికన వైఎస్ జగన్ రాజ్యసభ సభ్యులను నామినేట్ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి కాగా సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు కోసం బీజేపీ అగ్ర నాయకత్వం మరోసారి లాభింగ్ చేసే అవకాశాలు లేకపోలేదు ఆయనను మళ్లీ ఏపీ నుంచే రాజ్యసభకు పంపించడమా లేక ఆయన కోటాను తమకే కేటాయించాలని బీజేపీ కోరవచ్చని సమాచారం ఒకవేళ సురేష్ ప్రభు కాకపోతే ఆయన స్థానంలో మరో బీజేపీ నేతను రాజ్యసభ నుంచి నామినేట్ చేయవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి మిగిలిన ఒక్క సీటు కోసం పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సీఎం జగన్ ఎవరిని రాజ్యసభకు పంపుతారన్నది ఇప్పటి part హాట్ టాపిక్ గా మారింది